నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ గడబండి ఆదిలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసాగా మారింది. సమావేశం ప్రారంభంలోనే మున్సిపల్ ఎజెండాలో భాగంగా మూడు ట్రాక్టర్లకు చెల్లిస్తున్న అధివేశంపై చర్చ మొదలైంది. దీనిపై నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ట్రాక్టర్లకు అద్దె నిమిత్తం 38 లక్షలు చెల్లించే అద్దెకు బదులుగా కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందన్నారు. లైట్స్ ప్రాబ్లమ్ అనేది వాటి గురించి క్లారిటీ ఇస్తున్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది రెక్టిఫై అవుతుందని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లమ్ ఒక కౌన్సిల్ సభ్యులు రైజ్ చేశారండి. సో శానిటేషన్ ట్రాక్టర్స్ విషయం ఒక రైజ్ చేశారు. సో శానిటేషన్ వైజ్ గా చూస్తే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎంత దారుణంగా ఉంటుందో చూస్తేనే అన్నాం. డ్యూ టు ద పాపులేషన్ లాస్ట్ 5 ఇయర్స్ తో పోలిస్తే ఈ 5 ఇయర్స్ వచ్చేసరికి పాపులేషన్ వైజ్ గవర్నమెంట్ హౌస్ హోల్డ్ అవ్వాలి అన్ని ఇంక్రీజ్ అవుతా వచ్చాయి. సో అప్పుడు ఎంతటి శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, ఇప్పుడు కూడా అదే శానిటేషన్ సిబ్బంది. పాపులేషన్ పెరుగుతున్నా ఏరియా పెరుగుతున్నా ఆ శానిటేషన్ సిబ్బంది చేయించడం జరుగుతుంది. దానివల్ల కొంత అసౌకర్యాలు ప్రజలందరికీ రేజ్ అవుతా ఉంది. సో ప్రతి కౌన్సిల్ లోనూ మా కౌన్సిల్ సభ్యులందరూ అదే ప్రాబ్లం రేజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ట్రాక్టర్స్ విషయానికి వస్తే ట్రాక్టర్స్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయవలసి వస్తుందండి. సో మనకున్న 4 ట్రాక్టర్స్ ఒక కాంపాక్టర్ అవనివ్వండి, ఇవి వర్క్ చేస్తున్నా సరే అడిషనల్ గా మనం 3 ట్రాక్టర్స్ అనేది మనం తీసుకొని రోజుకి 2700 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. సో అదనేది కంపల్సరీ నీడ్ అండి. అక్కడ ప్రజల సొమ్ము ఏదో వృధా చేస్తున్నారని కౌన్సిల్ సభ్యులు అంటే అది అందులో వృధా చేయడమే. కౌన్సిల్ సభ్యులకు ఒక్కసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడాను, సో శానిటేషన్ పర్పస్ వెహికల్స్ అనేది యూజ్ చేయడం మస్ట్ అండి. సో అందులో ఎవరికైనా ఏ డౌట్స్ అయినా ఉంటే డైరెక్ట్ గా వచ్చి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అదే విధంగా తర్వాత ఏమో ఇంకో ట్రాక్టర్ కొనండి, 2 ట్రాక్టర్లు తీసి మళ్ళీ ఒకటి రెండు మీరు రెంట పెట్టండి. ప్రజలకి అయితే చెక్క చెదారు ఇవన్నీ ఉన్నాయి, పేరుకుపోతున్నాయి. తీయడానికి అయితే ట్రాక్టర్ సంస్థ కానీ మీరు మున్సిపల్ సొమ్ముని వృధా చేయకండి. ఎక్కువ 38 లక్షలు వేస్ట్ చేశారు కదా, 38 లక్షలు ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి కదా. నేను ఏమంటానంటే ఒక ట్రాక్టర్ కొని 1 అన్నాను తప్ప నేను మొత్తం 3 ఒకసారి కొందని అనలేదు. దానికి వారు ఏ మాటలు దాటేసి పాత పాలక వర్గం ఇలాగా పాత పాలక వర్గం గురించి మీరేం చేస్తున్నారు? అప్పుడు మీరు అడగాలి కదా, వాళ్ళు తప్పు చేశారంటే మీరు అడగండి. కౌన్సిల్స్ మేము కాదు కదా, మళ్ళీ ఎవరు కూడా చైర్మన్ లేరు కదా. నా మాకేం తెలుస్తుంది, నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రజల సొమ్మును వృధా చేయకండి. సాధారణ నిధులు అంటే మున్సిపాలిటీలో ప్రజల సొమ్మది, ప్రజల సొమ్మును వృధా చేయకండి. కరెక్ట్ వేస్ట్ చెప్పుడు ఖర్చు పెట్టండి, అదే తప్ప కానీ ట్రాక్టర్లు ఇవ్వద్దు ప్రజలకి అయ్యని నేను చెప్పట్లేదు. ప్రజలకు చెయ్యండి, చెత్త ఎక్కడికెక్కడ పేరుకుపోతుంది అడిగాం. అలాగనే 4 పోల్స్ అడిగామండి, 4 పోల్స్ ఎంత అడిగాము, 13 నెలలు అయింది సుమారు, 4 పోల్స్ కూడా ఈ రోజు చెప్పలేదు. దాని రేట్ ఎంత? 48 వేలు గవర్నమెంట్ కట్ట సరిపోతుంది. ఇప్పుడు ట్రాక్టర్ రిపేర్ అంటే 4-5 లక్షల మధ్యలో రిపేర్ అని చెప్తున్నారు. ప్రతి మంత్ మీటింగ్ కూడా ట్రాక్టర్ రిపేర్, జేసీపీ రిపేర్ అన్నీ కూడా ఇంచుమించు లక్షల మీద తప్ప వేల మీద లేదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాధారణ నిధులు. నేనేమంటానంటే చైర్పర్సన్ గారు ఒక మాట అన్నారు, మా ఎదురుగానే రవి అని పిలవడం లేదా ఎలక్ట్రికల్ ఏఎని పిలవడం పిలిచి ఏం చేస్తున్నారు? మా దగ్గర అనకండి, మీరు కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మీరు మీటింగ్ పెట్టండి, పెట్టి ప్రజల సౌకర్యార్థం మీరు గమనించండి. గమనించి వీళ్ళు ఇలాగ అడుగుతున్నారు, మనం ఎంతవరకు చేయొచ్చు అని చెప్పేసి మీరు అడగండి, అడిగి తెలుసుకోండి. మా ఎదురుగానే 2 మైకులు ఇచ్చి మీరే మాట్లాడేస్తే ఆఫీసర్స్ ఏం చేస్తారు? ఆఫీస్కి ఆన్సర్ చెప్పాలి కదా. నేను ఒకటే చెప్తున్నాను, మేము ఏం అడిగినా ప్రజల గురించి అడుగుతాం. ఈ రోజు చూస్తే 3 కాలంలో మరీ దారుణంగా ఉన్నాయి. ఆ బాబు మిషన్ ఏమో